నమస్తే అండి. ఈరోజు మనం ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతానికి గానీ దసరాకి గానీ అమ్మవారిని ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపిద్దాం అనుకుంటున్నాను. సో స్టార్ట్ చేసేద్దామా మరి. ఈరోజు అమ్మవారిని సరస్వతి దేవిలాగా అలంకరిద్దాం అనుకుంటున్నాను అండి. సో అందుకనేసి నేను ఇలాగా వైట్ కలర్ శారీ తీసుకున్నాను. సో ఈ వైట్ కలర్ శారీ తోటి అమ్మవారిని సరస్వతి దేవిలాగా అలంకరిద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే నేనండి శారీ మొదటి నుంచి కూడా కుచ్చులు పెట్టేసుకుంటున్నాను. సో ఇలాగా శారీ మొదటి నుంచి అంటే కట్టంచులోంచి కూడా నేను కుచ్చీలు పెట్టేసుకుంటున్నాను. ఇలాగా కుచ్చీళ్ళు అన్నీ కూడా ఒకే లెంత్లో వచ్చేలాగా పెడితే నీట్గా ఉంటుందండి. సో ఇలాగా సగానికి పైగా శారీకి సగానికి పైగా కుచ్చీలు పెట్టుకొని ఇంతవరకు వదిలేస్తున్నాను అనమాట. పళ్ళు దగ్గర ఇంతవరకు వదిలేసి మిగతా కుచ్చీళ్ళు అన్నింటినీ ఇలాగా కరెక్ట్గా చేసుకొని ఇక్కడ పిన్ పెట్టేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను పిన్ పెట్టేసుకుంటున్నాను. తర్వాత సేమ్ ఇలాగే పైన ఎన్ని కుచ్చీలు వచ్చినాయో కింద కూడా ఆ కుచ్చీల్ని కరెక్ట్గా పట్టుకొని కింద కూడా పిన్ పెట్టేసుకుంటున్నాను. సో ఇక్కడ పైన పిన్ పెట్టుకున్నాను, మధ్యలో ఒక పిన్ పెట్టుకున్నాను, కింద ఒక పిన్ పెట్టుకున్నాను. సో తర్వాత దీన్ని ఇలాగా హాఫ్ చేస్తున్నానండి. ఇలా సగానికి మడిచేసుకుంటున్నాను. ఇలాగా సగానికి మడిచేసుకొని ఈ కింద వైపున ఇలాగ రెండు వస్తాయి కదా, వీటిని ఇలాగ చివరి దాకా పళ్ళు దాకా కూడా తీసుకుంటున్నాను. మనకి ఏంటంటే ఇలాగ డబుల్ ఫోల్డ్ వస్తుంది అనమాట, శారీ సగానికి ఇలాగ మడత వస్తుంది. సో తర్వాత పళ్ళు దగ్గర కింద బార్డర్ ఉంది కదా, ఆ బార్డర్ ఎంత సైజు ఉందో అంత సైజు వచ్చేలాగా నేను స్టెప్స్ పెట్టుకుంటున్నాను. సో ఇలా స్టెప్స్ పెట్టుకుంటున్నాను అనమాట. శారీకి గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది కదా, సో ఆ బార్డర్ మాత్రమే కనిపించేలాగా ఇలాగా స్టెప్స్ పెట్టుకున్నానండి. సో ఇలాగా స్టెప్స్ పెట్టుకున్న తర్వాత నేను పిన్ చేసేస్తున్నాను అనమాట. వీటికి పిన్స్ పెట్టేసుకుంటున్నాను. సో ఇలాగా 3 పిన్స్ పెట్టేసుకున్నాను. చివరి దాకా మనము ఇలాగ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి, ఇలాగ కొంచెం గ్యాప్ వదులుకుంటే సరిపోతుంది. సో ఇలాగ అనమాట, మనం ఫస్ట్ మడతెట్టిన దగ్గర నుంచి ఇంత గ్యాప్ వదులుకుంటే సరిపోతుంది. చివరి దాకా మనం పిన్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత దీన్ని నేను కలిసానికి ఇలా రౌండ్గా వేస్తున్నాను. చూసారా, ఇలా రౌండ్గా వేసి పిన్ పెట్టేసుకుంటున్నాను. అది కూడా మనకి పెద్ద బార్డర్ ఉంది కదా, ఆ పెద్ద బార్డర్ కిందకు వచ్చేలాగా, చిన్న బార్డర్ ఇంకొంచెం పైకి వచ్చేలాగా, అంటే టూ స్టెప్స్ వచ్చేలాగా పెట్టుకుంటున్నాను అనమాట నేను. సో అందుకని ఒకటి పైకి, పెద్ద బార్డర్ ఉన్నది కిందకి పెట్టుకొని ఇక్కడ పిన్ పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఈ కలశంలోనే నేను కొబ్బరికాయ పెట్టుకున్నానండి. కొబ్బరికాయ పెట్టుకొని తర్వాత అమ్మవారిని ఈ కొబ్బరికాయకి కట్టేసుకుంటున్నాను. సో ఇలా కట్టేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే పెద్ద బార్డర్ ఉన్నదాన్ని ఇలాగా పిన్ తీసేస్తున్నానండి. మనం ఫస్ట్ పిన్నిస్ పెట్టుకున్నాం కదా, సో అది తీసేసి ఈ కుచ్చీళ్ళని అన్నిటినీ కూడా ఇలా రౌండ్గా ఇలా వచ్చేలాగా సర్దుకుంటున్నాను అనమాట. సో ఇలా నిలబడవు కాబట్టి నేను గుండు పిన్నిస్ తోటి ఇలాగా, చూసారా ఈ పిన్నిస్ తోటి అనమాట, గుండు పిన్నిస్ తోటి ఇలాగా ఈ అట్ట పెట్టి కుచ్చేస్తున్నాను. నేను కింద బేస్ తీసుకున్నది అట్టపెట్టి కాబట్టి చాలా ఈజీగా అలా ఉండిపోతుందండి. మనము ఇలాగ గుండు పిన్నిస్తో గుచ్చితే అలాగే ఉంటుందన్నమాట. సో ఇలాగా ఎలా అందంగా ఉంటుందనిపిస్తే అంత దగ్గర దగ్గరగా ఇలా పెట్టుకొని రెండో వైపు కూడా సేమ్ ఇలాగే పెట్టేసుకుంటున్నాను. సో ఇలా అరేంజ్ చేసుకున్నాను అనమాట. తర్వాత రెండో దానికి కూడా పిన్నిస్ తీసేసి సేమ్ ఇలాగే, సో కుచ్చీలన్నీ కూడా ఇలా వచ్చేలాగా అరేంజ్ చేసుకుంటున్నాను. సో ఇలా అనమాట, ఇలా అరేంజ్ చేసుకొని ఇక్కడ కూడా ఒక గుండుసూది పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే మనకి 2 స్టెప్స్ వస్తాయన్నమాట. మనకి ఒకటి పెద్ద బార్డరు ఒకటి చిన్న బార్డరు వచ్చింది కాబట్టి ఇలా 2 స్టెప్స్ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. సో ఇలాగా 2 స్టెప్స్ పెట్టేసుకున్న తర్వాత నేను పళ్ళు వేసుకుంటున్నానండి. పళ్ళు వేస్తున్నాను అమ్మవారికి. సో ఇలాగనమాట, వెనకాల నుంచి ఇలా ఎదరికి ఇలా పళ్ళు వచ్చేలాగా పెట్టుకున్నాను. ఇది కొంచెం స్టిఫ్గా ఉండటం కోసం వడ్డానం లాగా
ఈ నెక్లెస్ ని పెట్టేస్తున్నాను అనమాట. ఈ చైన్ ని ఇలా వడ్డానంలా పెట్టేశాను. సో ఇలా పెట్టేసిన తర్వాత నేను జ్యువెలరీ వేసేస్తున్నాను అమ్మవారికి. ఇలా జ్యువెలరీ వేసేసి తర్వాత నేను అమ్మవారికి జడ కాకుండా లూజ్ హెయిర్ వేద్దాం అనుకుంటున్నానండి. సో అందుకోసం ఈ సవరం ఉంటుంది కదా, ఈ సవరాన్ని ఇలా విప్పేస్తున్నాను అనమాట. జడగా కాకుండా ఇలాగా లూజ్ హెయిర్ కాబట్టి ఇలా విప్పేస్తున్నాను. తర్వాత నేను ఎంత సైజ్ వరకు కావాలో అంత సైజ్ వరకు మాత్రమే విప్పుకున్నాను అనమాట. అంటే అమ్మవారికి ఎంత సైజ్ వరకు పెడుతుంటే బాగుంటుందో అంతవరకు విప్పుకొని పైన ఇంకా మిగిలిన అల్లింది ఉంటుంది కదా, దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని కొబ్బరికాయ దగ్గర పెట్టుకొని, కొబ్బరికాయకి పైన పీచు ఉంటుంది కదా, సో అక్కడ పెట్టుకొని ఈ పిన్స్ ఉంటాయి కదా, ముడి పిన్నులు అంటారు కదా, యూ షేప్లో ఉంటాయి, సో ఆ పిన్స్ తోటి ఇలాగా పెట్టేసుకున్నాను అనమాట. సో ఇలాగా వేసుకుంటే ఇలా లూజ్ హెయిర్ అనేది ఇలాగ వచ్చేస్తుంది. సో ఇలా వేసేసిన తర్వాత అమ్మవారికి పువ్వుల్ని కూడా అలంకరిస్తున్నానండి. సో ఇలాగా పువ్వుల్ని కూడా అలంకరించేశాను. ఇలా ఎన్ని పూలుంటే అన్ని పూలు. సరస్వతి దేవి అవతారంలో అమ్మవారు రెడీ అయిపోయారండి. బాగున్నారు కదా, చాలా అందంగా ఉన్నారు కదా. అమ్మవారి ఫేస్ ఎక్కడ దొరుకుతుంది అని చాలా మంది అడుగుతున్నారు కదండి. ఫ్యాన్సీ షాప్స్ లో మనకి ఇది అవైలబుల్ గా దొరుకుతుంది. ఏ సైజ్ కావాలంటే ఆ సైజు, ఈ ఫేస్ లో సైజెస్ కూడా మనకి దొరుకుతున్నాయండి. కానీ చాలా మంది మాకు దొరకట్లేదు అంటున్నారు. సో వాళ్ళందరి కోసం ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నాను. అంతేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.